ఏదైనా ఒక కామెడీ చేసినప్పుడు హెల్తీ కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అందుకే అంటారు నవ్వు ఆరోగ్యం, నవ్వకపోతే అనారోగ్యం అని చెప్పి. నవ్వు యొక్క యోగం, నవ్వకపోతే ఒక భోగం, ఇలా రకరకాలు ఉంటాయి చెప్పడానికి. కాకపోతే హెల్దీ కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరినైనా ఇమిటేట్ చేసినప్పుడు సాధారణంగా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, పొలిటికల్ లీడర్స్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు తాజాగా ఒక అతిపెద్ద షో అన్నమాట, ఒక షోలో, ఒక కామెడీ షోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తూ ఒక కామెడియన్ చేసింది. అది హెల్దీ కామెడీ అని చెప్పడానికి లేదు, కానీ చాలా ఇరిటేషన్ తెప్పించే కామెడీ. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళందరూ కూడా ఇరిటేట్ అయిపోతే ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ అంత వల్గర్గా, అంత ఇరిటేట్ అయిపోయేలాగా కామెడీ చేశారు ఆ షోలో. ఇప్పుడు దానికి సంబంధించి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి ఆ కామెడీ ఏంటి, ఆ కామన్ మ్యాన్ రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆ వీడియో క్లిప్ ఒకసారి చూద్దాం, తర్వాత మాట్లాడదాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజానాయకుడు, అలాంటి వ్యక్తిని వేల టీఆర్పీ రేటింగ్ కోసం, వేల డబ్బు సంపాదన కోసం, వేల నవ్వుకోవడం కోసం, ఆఫ్టర్ ఒక బచ్చా గారితో, ఒక పెయిడ్ ఆర్టిస్ట్ తో, ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా, కనీసం గౌరవం లేకపోయినా పర్లేదు, ఇలా హేళన చేయడానికి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు హేళన చేయడానికి మీ బతుకు సిగ్గుందా? నాగబాబు, మీ కూతుర్ని రోడ్డు షోలకు పంపించుకో. కావలసినంత డబ్బు, కావలసినంత టీఆర్పీ రేటింగ్, మీకు కావలసిన ఎంటర్టైన్మెంటే కదా. మీ కూతుర్ని రోడ్డు షోలకు పంపించుకో. జానీ మాస్టర్, మీ ఆవిడని రికార్డ్ డాన్స్లు పంపించుకో. మీకు కావలసిన డబ్బు ఎంటర్టైన్మెంటే కదా, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్. ఇక శ్రీముఖి అంటావా? సిగ్గు లజ్జ మానవులైన ఒక బజార్ది. వీళ్ళందరూ డబ్బుల కోసం షోలు చేసుకునే ఒక చీప్ క్యారెక్టర్. వీళ్ళందరూ కూడా ప్రజలు బుద్ధి చెప్పి మొహం మీద చెప్పులేసి ఉమ్మూసిన కూడా సిగ్గులేనటువంటి నరరూప రాక్షసులు. మన కర్మ ఏంటో ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా. మంచి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ప్రజలకు మంచి చేస్తంటే ఇష్టానుసారంగా ఈ రకంగా ఆయన మీద అసభ్యకరంగా ట్రోల్ చేయడం ఏమాత్రం అన్న కరెక్టేనా? మీరు నరరూప రాక్షసులు రా. మీరు ఈ రాష్ట్రంలో బ్రతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే. చూశారు కదా, ఇది వల్గర్ కామెడీ అనడానికి కూడా లేదు. అంతకు మించి అంటే ప్రజల్లో ఒక భావోద్వేగాలు, ప్రజల్లో మనోభావాలు రెచ్చగొట్టేలాగా, మనోభావాలు దెబ్బతినేలాగా, భావోద్వేగాలు రెచ్చగొట్టేలాగా ఇటువంటి స్టేజ్ షోల మీద అతిపెద్ద మెగా కామెడీ షోలు ఇవి. ఇటువంటి షోలో ఇటువంటి కామెడీలు చేసినప్పుడు నాకు తెలిసి ఈ స్కిట్టు డిజైన్ చేసినప్పుడే చాలామంది పర్యవేక్షిస్తారు. ఫైనల్గా ఓకే చేసిన తర్వాతే స్టేజ్ మీద ఆ పెర్ఫార్మెన్స్ చేస్తారు, తర్వాతే టెలికాస్ట్ చేస్తారు. ఇదేమి లైవ్ కామెడీ షో కాదు, రికార్డెడ్ షోవే. కానీ ఇన్ని స్టేజులు దాటుకుంటూ ఆన్ ఎయిర్కి వచ్చింది అంటే అది వాంటెడ్లీ చేశారా అనేదే ఇప్పుడు జగన్ గారి అభిమానులు ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తున్నారు. అంటే నిజంగా జగన్ గారి అభిమానులు పూర్తిగా చాలా వరకు, జగన్ గారి ఫ్యాన్స్ కానీ, వైసీపీ లీడర్ కానీ, చాలామంది అందరూ కూడా హట్ అవుతున్నారు ఇటువంటి కామెడీ షోల్లో. ఇటువంటి అంటే అభ్యంతరకరమైన కామెడీ చేయడం అనేది, ఇది ఏమాత్రం హెల్దీ కామెడీ కాదు, ఆరోగ్యవంతమైన కామెడీ కాదు అనేది ఇమీడియట్గా క్షమాపణలు చెప్పాలి అనే డిమాండ్ అయితే తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక మెజార్టీతో ప్రజల మన్ననలు పొందిన ఒక నాయకుడు, ఆయన ఆయన్ని పట్టుకుని ఇలా కామెడీ చేయడం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి మరి ఆ యాజమాన్యం ఏమన్నా స్పందిస్తుందా దీని మీద, లేదంటే దీన్ని కామెడీగా తీసుకుంటారా, దీన్ని రాజకీయంగా తీసుకొస్తారు? ఎందుకంటే అక్కడ నాగబాబు గారు జడ్జిగా వ్యవహరించడంతో ఇదొక రాజకీయ కోణం వైపుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది అనేది చూద్దాం. దీని మీద ఏమైనా క్షమాపణ చెప్తారా, లేదంటే దీన్ని ఇలాగ లైట్ తీసుకుంటారా, వైసీపీ నేతలు దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారా అనేది. ఇప్పుడైతే మాత్రం ఒక సోషల్ మీడియాలో ఒక రచ్చరచ్చగా అయితే మారింది ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.